అందరికీ నమస్కారం అండి గత సంవత్సరం రెండు వేల పంతొమ్మిదిలో ధర్మాన ప్రసాద్ రావు గారు నేను కలిసి సీట్లు అనౌన్స్ చేశాము మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు కూడా మా ఇద్దరిని పిలిచి అవకాశం కల్పించిన జగన్ అన్నకు వెళ్ళవేళ రుణపడి ఉంటామండి సీట్ ఇచ్చిన దానికంటే మళ్ళీ మమ్మల్ని పక్కన కూర్చోబెట్టుకొని లిస్టు చదివించిన దానికి చాలా సంతోషపడతా ఉన్నాం ఎందుకంటే మునివేళతో కూడా ముట్టుకోవడానికి ఇష్టపడిన చాలా సమాజం నుంచి వచ్చిన వాళ్ళు చాలామంది దగ్గర అవన్నీ కూడా అవమానాలు పాలయ్యి అవమానాలు చేయబడి వచ్చిన వాళ్ళని పక్కన కూర్చోబెట్టుకొని నా వాళ్ళు నా ఎస్సీలు నా బీసీలు నా మైనార్టీలు నా ఎస్టీలు అని చెప్పి చెప్పడమే కాకుండా చేసి చూపించి ఇవాళ మా అందరికి కూడా ఒక నమ్మకం ఒక భరోసా ఒక దిక్చూసిలాగా జగన్మోహన్ రెడ్డి గారు ఉండటం మా జీవితాల్లో వెలుగులు నింపడం చాలా సంతోషకరమైన విషయం గతంలో ఎవరు చెప్పిన మాటలుగాను ఓట్ల కోసం చెప్పిన మాటలుగానే మిగిలిపోయాయి ఒకప్పుడు మమ్మల్ని అంటూ అత్తుకునే వ్యక్తి మమ్మల్ని వాసన వస్తున్నారు పక్కన వెళ్ళండి అనే వ్యక్తులు కాకుండా దగ్గర రమ్మని కౌగులించుకునే వ్యక్తులు ఏదో ఒక రోజు రాకపోతారు అనుకునే సందర్భంలో మరి రాజశేఖర రెడ్డి గారు ఆ తర్వాత ఆయన చనిపోవడం మా జీవితాల్లోనైతే వాస్తవానికి రాజశేఖర రెడ్డి గారి వల్లనే మేము ఆర్థికంగా బలపడ్డాం ఆయన వచ్చిన తర్వాత రుణమాఫీ జరగనివ్వండి కరెంటు బిల్లులు కానివ్వండి ఉచిత కరెంటు కానివ్వండి కరెంటు బిల్లులు కట్టక గత ప్రభుత్వ హయాంలో మా మోటార్లన్నీ పీకి గుంటూరు మరి ఎస్సీ కార్పొరేషన్లో తీసుకెళ్ళి పెట్టిన సందర్భం దాదాపుగా డెబ్బై మోటార్లు తీసుకెళ్ళి కరెంటు మోటార్లు తీసుకెళ్ళి కరెంటు బిల్లు కట్టలేదు అప్పుడు బిల్లు అంతా ఉండేది కాదు పదిహేను రూపాయలు ఇరవై రూపాయలు బిల్లు ఉండేది ఆ బిల్లు కట్టినప్పటికి కూడా మోటార్లన్నీ తీసుకెళ్ళి టీడీపీ ప్రభుత్వం అవన్నీ తీసుకెళ్ళి ఒక చోట గుట్టగా పెడితే మేము వందల సార్లు తిరిగినా కానీ ఆ మోటర్లు ఇవ్వలేదు పైర్లన్నీ వదిలేసిన సందర్భం కానీ అదే రోజుల్లో రాజశేఖర రెడ్డి గారు రావడం అదేవిధంగా మా అందరినీ ఆదుకోవడం బ్యాంకు లోన్ పెట్టినప్పుడు లోన్ రద్దు అవడం మేము ఇందిమ కాలనీ ఇస్తే రాజశేఖర రెడ్డి గారు ఇస్తే ఇప్పుడు కూడా ఉండే ఇల్లు అదే ఇన్ని రకాలుగా మాకు మేలు చేసిన రాజశేఖర రెడ్డి గారిని చూసాం ఆ తర్వాత జగన్ అన్న అది కాదు అన్నట్టుగా మా అందరిని అక్కుని తెచ్చుకొని మా జీవితాల్లో వెలుగులు నింపి మా అందరినీ మరి తన సొంత మనుషుల్లాగా తన సొంత బిడ్డల్లా చూసుకుంటూ ఈ రాష్ట్రం మొత్తం మీద ఎస్సీలు బీసీలు మైనార్టీలు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని మరి ఆదరిస్తూ ఉన్నారు ఇవాళ ఎవరు ఎంతమంది కలిసి వచ్చినప్పుడు కూడా రేపు భవిష్యత్తు దేవుడు పైనన్న దేవుడు నిర్ణయించేది ఒకే ఒకటి ఆయన ఆలోచన కలిగిన వ్యక్తినే ముందుకు తీసుకెళ్తాడే తప్ప మరో వ్యక్తిని ఆయన తీసుకెళ్లే ఉద్దేశం లేదు కాబట్టి ఇంత మంచి అవకాశం కల్పించిన జగనన్నకు ఎల్లవేళ రుణపడి ఉంటుంది తప్ప మా వంతు మేమేం చేయగలిగే పరిస్థితి కాదు ఎప్పుడు ఏదున్నా మాకు జగనన్న కోసం పనిచేయడమే తప్ప మరొకటి ఆశించకుండా జీవితకాలం రుణపడి ఉంటామని చెప్పి తెలియజేస్తూ ఈ చక్కటి అవకాశం కల్పించిన జగనన్నకు ఎలా రుణపడి ఉంటామని తెలియజేస్తాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ